काट ओके मगुड़ सत्यनारायण चेसर कुलंकाल की कुलंकाल की अयोली कल कल अद ఆడదంటేటో నిరూపించారండి మీకు మీరే సాటి ఈ సినిమాలో వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు అయ్య బాబాయ్ డైరెక్టర్ గారు మీరే సాటి మీరేంటి నాకెంతో ఇష్టం అండి సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా పోయిందండి అదేదో అమ్మా లేదమ్మా ఇది డబ్బు మీద సంతకాలు పెట్టను కాగితం తీసుకురా వేరే వైట్ పేపర్ తీసుకురామా ఏమండి మీరు కొంచెం अला वस्ते फ्री कथ रासानी पाटल अभी मध्य नागेश्वर राव शोभन बाबू गारु वाले ना पक्न हीरो चप्पी मोक वेसको हीरो నీలకంఠ పదం భోజ పరస్పృత మానసం సంభో సేవాఫలం అయ్యయ్యో ఈయన ఇంకా లేవలేదా ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది చెప్తా దండకం చదువుదురు గాని వంటగదిలో పాయసం పెట్టాను అగరొత్తులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి పాచి నోటితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట పాచి నోటితో పాయసం తినమంటావా రామా రామా నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయసన్ పోసి తప్పైపోతా నా పేరు గుండు పోగులుకున్నావే కాదే పెట్టి పుట్టాడు నొక్కించుకోవడానికి కండలు ఉన్నాయి నమస్కారం బాబు అలాగే నేను ఈ రోజే రిటైర్ అయ్యాను మా ఊరికి వెళ్ళే ముందు తమన్న ఒకసారి చూసి వెళ్దామని వచ్చానండి సహదేవుడు హాయ్ మాస్టర్ గారికి నాలుగు బస్తాల బియ్యం డజన్ కొబ్బరికాయలు ఇచ్చి పంపించు అలాగేనండి కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు ఏ కొబ్బరితో రాసి ఇచ్చేయమంటావా ఇలా మొహం అవడానికి పోయి కడుపు తెచ్చుకునేవాళ్ళంటే నాకు మంట వీడికి జీవితంలో మొహం అవడబడ్డా వెళ్ళొస్తానండి
ఆడిచి నీ బట్టికెళ్ళు. అలాగేనండి. ఓయ్ మంచి మాస్టర్ని పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు. వెళ్ళు. పంపించడం ఏమిటండి, ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి, వచ్చింది అమ్మాయి అయితేను. అమ్మాయి ఎందుకు చూశారు, సాక్షాత్తు మహాలక్ష్మి. ఆగేవే బాగు. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా, మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత్ర ఎట్టేసింది. ఆడవాళ్ళ గురించి నీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం మన సత్యం అంటారు, పనే పోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది, ఉండు ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు, పేకదత్వంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు, కొరాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు, నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష. ఆగో, ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమేరుపు కసక్కన తెగింది. చూడిగా చూడిగా నేను నాది ఆకరపల్లా. ఈ మందు రాసుకో. ప్యానేజ్ కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా, కాల్తే మందు ఇచ్చి రాసుకోమన్నాడు మంచోడా. తెలవేని మొహమ్మండా మింగు, నీ ఆకలి మండిపోను. ఏడుని తిన్నా పరగడుపే, పందుని తిన్నా దిగదుడిపే. కాస్త ఆదమరిచుంటే నన్ను కూడా నవ్వి మింగేసేలా ఉన్నావే నువ్వు. అలా బేరుబాడితో వీధులే నిలబడి ఓ మేసేయడానికి సిగ్గలేదే నీకు. నీకు తిండి పెట్టడానికే చస్తున్నాను, ఇంకా నీకు లాగు చొక్క కూడా కుట్టించాల్సి వచ్చుంటే మాడి మసైపోయిండేవాడిని. తినవే తిను, మింగు మింగి చావు, మింగు మింగు. నువ్వు వచ్చావో బాబు, దీంతోనే వేగలేక చస్తున్నాను. ఒక్క పాట రాసుకోవడానికి కూడా మెదడు పనిచేసి రావడం లేదు. ధన్యాసి రాగంలో మొదలెడితే శుద్ధ సావేరులోకి దిగుతోంది. అమ్మ కడుపు కాలా తింటాడు, దిక్కుమాల సరస నువ్వును. ఏమి గడ్డి కింద కప్పెట్టి నన్ను కూడా మింగేలా చూస్తున్నావా? నీ మొహమ్మంట తింటావు. నువ్వేమిటయ్యా ఇప్పుడు తగలడ్డావు? చిత్తం అమ్మ మేడ వదిలి డాబాలోకి చేరేని. మేడని ఏనుగు మింగేసింది నాయన, అది అమ్మి దీనికి నైవేద్యం పెట్టాను. నైవేద్యం మా బాగా గుర్తు చేశారు, నాకు పొరపాటు అయిపోయింది. మహాపీరుగున్న వాళ్ళు మరో ఘట్టం వినిపించుకుంటాను తప్ప. ఎన్ని ఘట్టాలు ఉన్నాయి ఇందులో? 16. ఇవాళే ఒకటి రాశా. అసలు నేను కాగితం మీద కలం పెట్టేనంటే చాలు, వెన్నపూసలో వేలు పెట్టినట్టే జర 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 వెళ్ళిపోతుంది. వెన్నపూసలో వేలు పెట్టినట్టు కాదు నీ మొహమ్మండ, నా వెన్నుపూస మీద కాలు పెట్టి తొక్కినట్టు నాకు నీ దర్శనం కాగానే. నీ అరుపు వినా ఏనుగు దడుచుకుని దానికి జబ్బు చేస్తే దాని వైద్యానికి ఈ డాబా కూడా అమ్మే నీ మొహమ్మండ అని అరుస్తూ జబ్రక బబ్ర కంకాళ దేవతను ఆహ్వానిస్తున్నాడు. శుద్ధ దేవతల కోసం మేక మెడ విరిచి తీసిన వేడి నిత్రం ఉన్న చిప్ప పక్కనే ఉంది. దూరంగా శ్మశానంలో వేప చెట్టు విరిగి పడింది. జబ్రక బబ్ర ఆవాహనకి అష్టదిక్పాలకులు గదగదలాడిపోతున్నారు. ఆ చిప్ప అందుకున్నాడు జబ్రక బబ్ర, కళ్ళు మూసుకున్నాడు. అనే బీజాక్షరాలు వలిస్తూ నైవేద్యం పెట్టడం మొదలు పెట్టాడు. మెగరు 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 తుమ్ కహా తుమ్ కహా తుమ్ కహా. అయ్యా ధర్మం బాబు, ధర్మం అయ్యా. అదేంటి మేగారు తమరు అడుక్కుంటున్నారేంటి? పాండవులు సంపాదన సద్దిలాలకు సరిపోయిందని ఈ మహాకాయం నన్ను నా సర్వస్వాన్ని మింగేసిందిరా కిష్టిగా. ఓ వైపు ఏనుగు మరోవైపు ఆ పీనుగు నన్ను అప్పడంలా నవిలి మింగేశారు. ఒరే కిష్టిగా అదొద్దు కానీ, ఓ రూపాయి ఇస్తా కొత్త పాట పాడండి బాబు. అటానా రాగం ఆడతాళం ఏడున్నర శృతి. ఏడున్నర ఏడుపున్నర మిగిలింది నాకు. దీని పుణ్యమాని తిండి అనే 2 అక్షరాలు తప్ప మిగతా 54 అక్షరాలు మర్చిపోయాను. అయినా నువ్వు అడిగావు కాబట్టి పాడతా. నా అంతిమ గీతం మేక సందేశం. సన్మానాలకి పొంగిపోకండి బాబు, అయ్యా మెప్పుకోలుకు లొంగిపోకండి, మిమ్మల్ని మీరు మరిచిపోకండి. ఏంటో ఆఫీస్ కా? అవునండి. ఈయన డాక్టర్ యాపిల్, MBBS. అదేంటండి ఆ పేరు పెట్టుకున్నారు? An apple a day keeps doctor away. అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. సరే, ఇంతకీ డాక్టర్ని ఎందుకు తీసుకొచ్చారు? అమ్మకి నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా, అది పోగొడతానంటే తీసుకొచ్చాను. ఎందుకండి?
ఆవిని చూసుకోవడానికి ధను ఉంది కదా. అవును బాబు గారు. ఎన్ని రోజులైన కాపలా కాస్తావమ్మా? పైగా అది ముదిరిందంటే చాలా ప్రమాదం. నేను వచ్చేసాగా ఇక వాకింగ్ లో ఓన్లీ స్లీపింగ్స్ దెబ్బకి తగ్గించేస్తాను. ఎన్ని రోజులైన కాపలా కాస్తారు? కరెక్టే, దొరద ఉంది కదా అని గోడు పెంచుకోవడం కంటే దొరం తీసేయడం బెటర్. నాకు అర్థం కాల. నాకు అర్థం లేదు, బామొస్తే మొత్తం అర్థం అవుతుంది. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ అని ఆవిడ చెప్పకూడదు. చెప్పినా నమ్మదు. అదిగో బామ్మగారు వస్తున్నారు. ఏమిటి మనవడా, ఇంకా ఆఫీసు బయలుదేరలేదేంటి? ఈయన ఎవరు? ఎవరో చెప్పుకొని చూద్దాం. నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు. నా స్టైల్ కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవడనో అనుకుంటుంది. చెప్పమ్మా ఎలా కనపడుతున్నాను? వంట వాళ్ళ కనపడుతున్నావు. వంటోడా? కనీసం వండిన వంటలు తినేవాళ్ళ కనపడలేదు బామ్మగారు. వీడు తినేవాడు కాదు, వంటాడే. ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు. మొత్తానికి వంటిని దాటం లేదు. ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను? నీకు చెప్పాలి ఏమిటా గూట్లే? అడిగినప్పుడు చెప్పొచ్చుగా. అడిగితే చెప్పడానికి వీడేమైనా డాక్టరా? బామ్మ ఈ డాక్టర్ లా కనిపించట్లేదా? వీడు డాక్టర్ ఏమిటి మనవడా? పోనీ మెళ్ళో స్టెతస్కోప్ పెడితే ఏనుకు తొండం పెట్టినట్టు ఉంటుంది. పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను. వద్దు. అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా? వంటవాళ్ళా ఏంటి, వంటాడివే. ఓకే ఓకే, ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను. ఏ ఆ తర్వాత ఉండవా? ఆ వంటలు తింటే మీరు ఉండరు. మాకు వంట వాడు అవసరం లేదు. ఉండనివే అమ్మా. సరే నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండనిస్తున్నాను. రేయ్ వీడితో జాగ్రత్త, వంట చేసేటప్పుడు జీడిపప్పులు ఎండు ద్రాక్షలు మింగేసేలా ఉన్నాడు. అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో. రేయ్ ఇంతకీ నువ్వే వంటలు వండుతావు? అన్నాలు కూరలు వండుతాను, కూరలోకి అన్నాలు. రేయ్ నిన్ను చంపుతాను. రోయ్ అమ్మా ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు? వీడి మొహం నాకు నచ్చలేదు. మొహం లేకపోతే చూడటానికి బాగుండదండి. ఏ నీ మొహం సంగతి నాకెందుకురా, వంట బాగా చేయిపో. థాంక్స్. థాంక్స్ దేనికిరా, ఆర్డర్ తీసుకో. చెప్పండి. రొయ్యల వేపుడు ఇస్తాం, పీతల పులుసు ఇస్తాం, మేక పొలావ్ ఇస్తాం. ఇవన్నీ వేడి వేడిగా వండి వడ్డించి నన్ను చంపేసుకోరా, పోరా పో. కేసు ఈజీ అనుకున్నాను గానీ ఇంత టిపికల్ అనుకోలేదు. నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి. ఏంటో డాక్టర్ నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేపట్టుకున్నానంటే వాడన్న పోవాల్సిందే, నేనన్న పోవాల్సిందే. నువ్వెందుకు పోతావు? వాడే పోతాడు. రే నాతో రారా, వంటగా చూపిస్తాను రా.